శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. లోక కళ్యాణార్థం మహా సంకల్పం నిర్వహిస్తున్న ద్వాదశ మహా పాశుపత హోమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. జైతది ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ 3 రోజుల పాటు నిర్వహించే ఈ మహాయజ్ఞంలో భక్తులు భాగస్వాములవుతున్నారు. పూర్ణముగా జరిపించి మా యొక్క కోరికలు తీర్చవలసిందిగా కోరుకుంటూ ముందుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విఘ్నేశ్వర స్వామికి చివరి రోజు మూడో రోజైన ఈ రోజు మహాయుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాజు, మూడో రోజు మహాయుద్ధంలో భాగంగా ఏ ఏ హోమాలు నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది అక్కడ భక్తుల కోలాహలం? యా రైట్ సతీష్, మొత్తం మీద లోక కళ్యాణార్థం ప్రైమ్ 9 న్యూస్ అలాగే జైతిది ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి అంటే వాయులింగేశ్వరుని క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో ఏదైతే మహాపాశుపత హోమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో మొత్తం 12 పాశుపత హోమాలు అంటే ద్వాదశ మహాపాశుపత హోమాలు అనేటటువంటి నామకరణం చేసి వాటితోటి ఇక్కడ ఈ హోమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కరోనా నుంచి ప్రజలను రక్షించాలి, అంతేకాకుండా కరోనా పీడ తొలగాలి అనేటటువంటి ఉద్దేశంతో ములుగు రామలింగ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఏదైతే ద్వాదశ మహా పాశుపత హోమాలు ఉన్నాయో వీటికి విశేషమైనటువంటి స్పందన కూడా లభిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు వాయులింగ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇవాళ జరిగినటువంటి ఏదైతే చివరి హోమంతో ప్రస్తుతానికి హోమం ముగిసింది. అయితే మరి కాసేపట్లో పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ పూర్ణాహుతి ద్వారా ఇప్పటి వరకు జరిగినటువంటి హోమాలు ఏవైతే ఉన్నాయో హోమానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ పూర్ణాహుతితోనే ముగిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి విజువల్స్ చూస్తున్నాం, ఇది ఇక్కడ ఏదైతే శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసినటువంటి మహాపాశుపత హోమ ప్రాంగణము. ఇక్కడ మొత్తం కూడా 4 హోమ కుండాలు ఏర్పాటు చేసి 4 హోమ కుండాల ద్వారా మొత్తం 12 హోమాలను నిర్వహించే విధంగా కూడా అర్చక స్వాములు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఎవరైతే ఋత్వికులు ఉన్నారో వాళ్ళు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కలశ స్థాపన చేయడం, ఆ తర్వాత గణపతి పూజ చేసిన తర్వాత ఈ 12 హోమాలను కూడా నిర్వహించారు. అయితే హోమాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా సరే ఆ హోమం మంత్రంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా వర్షాలు కురుస్తాయనేది ప్రతీతి. అందుకే ఈ హోమం నిన్న జరిగినటువంటి హోమాలతోటి నిన్న రాత్రి హోమ ప్రాంగణం కూడా భారీ వర్షం వచ్చినటువంటి పరిస్థితి, వర్షంలో హోమ ప్రాంగణం అంతా కూడా తడిసి ముద్దైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే హోమ ఫలం అనేది దక్కింది అనేసి ఇక్కడ ఉన్నటువంటి పండితులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ 12 హోమాలు పూర్తయిన తర్వాత ఇది మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ మహాపూర్ణాహుతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో. మహాపూర్ణాహుతికి సంబంధించినటువంటి మొత్తం కూడా హోమ ద్రవ్యములు కావచ్చు, అంతేకాకుండా పూర్ణాహుతికి సంబంధించినటువంటి అన్ని ద్రవ్యములను ఏర్పాటు చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా హోమాలు పూర్తయిన తర్వాత మహాపూర్ణాహుతి రూపంలో ఏదైతే ఈ హోమ కుండములలో కూడా వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మహాపూర్ణాహుతి కూడా చాలా విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. హోమ ఫలం దక్కాలంటే చివరగా సమర్పించేటటువంటి ఈ పూర్ణాహుతి కార్యక్రమానికే విశేషమైనటువంటి ఏదైతే నమ్మకం కావచ్చు, అంతేకాకుండా విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఐతిహ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శివుడు అలాగే రుద్రుడిగా చెప్పేటటువంటి పరమేశ్వరుడికి చేసేటటువంటి ఈ ద్వాదశ మహాపాశుపత హోమాలకు సంబంధించినటువంటి పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయనకి చాలా ఇష్టమైనటువంటి విభూతి అనేది చాలా ప్రాశస్త్యం. సో విభూతితోటి ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో విభూతిని చాలా ప్రాశస్తమైనటువంటి ఒక ద్రవ్యంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ మారేడు ఆకులు కావచ్చు, అంటే మారేడు దళములు అంటాము. సో పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి మారేడు దళములు, అంటే మారేడు దళము అనేది త్రినేత్రాలు కలిగి ఉంటాయి, అంటే 3 ఆకులు కలిపితే మారేడు అవుతుంది. సో పరమశివుడు త్రినేత్రుడు కాబట్టి 3 ఆకులతో ఉన్నటువంటి మారేడు దళాలతో ఆయన పూజించడం అనేది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అలాగే ఏదైతే మారేడుకు సంబంధించినటువంటి మారేడు కాయలు కూడా ఆ శివుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వస్తువులు కాబట్టి ఇవన్నీ కూడా శివుడికి ఏవైతే ప్రీతిపాత్రమైనటువంటి అంశములు వస్తువులు హోమ ద్రవ్యములు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో వేసిన తర్వాత ఆ తర్వాత హోమము సంపూర్ణ అయినట్టుగా కూడా భావిస్తారు. దీనికి సంబంధించి ములుగు రామలింగ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి
होमाल की संबंधी मतलब ऋत्विक वेद पंडित अंत का इकड़ उ मतलब एला इबूं होम कार्यक्रम निर्वहित पैस्थि सो होम फल दी अंटे खचिंग इकड़े मंत्र मंत्र निवेदन पुष्प निवेदन अंत का होम द्रव्य निवेदन एद होम द्रव्य निवेदन करेक्ट जरिंदा लेने वरुण रूप में अनुग्रह वस्तु इक प्रास्त पैस्थि को मोता मरीका सेपट में जगे पूर्णाहुति कार्यक्रम के संबंधी एर्पाटी ऋत्विकस्तूना पैस्थि कौन एवरते इकड़ गुरुपीठ में कुर्चनी होम निर्वहित स्वामी उदा सो होमा एला जर स्वामी महापूर्णावती कार्यक्रम विशिष्टता सो मोत्तानिकैते ఇక్కడ చూస్తే ఏదైతే ఈ పూర్ణాహుతి కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన ములుగు రామలింగ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి హోమ ద్రవ్యములను ఏర్పాటు చేసిన తర్వాత ఈ హోమ ద్రవ్యముల ద్వారా మొత్తం కూడా ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని సంపూర్ణం చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి పూర్ణాహుతి కార్యక్రమం కావచ్చు, అంతేకాకుండా ద్వాదశ మహాపాశుపత హోమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి హోమ విశిష్టత కావచ్చు, అంతేకాకుండా హోమాలు జరిగినటువంటి తీరికి నిన్న వరుణుడు వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు అనేసి కూడా పండితులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ హోమాలు చాలా ఘనంగా జరిగాయి. అంతేకాకుండా శ్రీకాళహస్తి ముఖ్యంగా వాయులింగ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో ఈ హోమాలు జరగడం నిజంగా ఒక అదృష్టం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ ఓం కపిలాయ స్వాహా, ఓం గజగన్నికాయ స్వాహా, ఓం లంబోదరాయ స్వాహా, ఓం విఘ్నాయ స్వాహా, ఓం విఘ్నరాజాయ స్వాహా, ఓం ధూమకేతవే స్వాహా, ఓం గణాధ్యక్షాయ స్వాహా, ఓం బాలచంద్రాయ స్వాహా, ఓం ఉక్రదుండాయ స్వాహా, ఓం హేరంబాయ స్వాహా. హరి ఓం.